శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ప్రాంతంలో వలసలు ఆపేందుకు నిరుద్యోగ యువతి యువకులకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గొన్నముల తిప్పస్వామి ప్రైవేటు పరిశ్రమల యాజమానుల సమక్షంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళకు బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, స్థానిక నిరుద్యోగ యువతి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఈ సమావేశంలోనే ఓ ప్రైవేటు సంస్థ మేనేజర్ మాట్లాడుతూ, మడకసిరలో 5 సంవత్సరాల క్రితము పరిశ్రమ నిర్మాణం పూర్తే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిశ్రమలను ప్రారంభించనివ్వకుండా ఇక అప్పటి ప్రభుత్వం ప్రతినిధులు అధికారులు ప్రలోభాలకు గురి చేశారని అన్నారు. ప్రస్తుతమైన టీడీపీ ప్రభుత్వంలో నాయకులే తమ వద్దకు వచ్చి గార్మెంట్స్ పరిశ్రమను ప్రారంభించాలని కోరడము ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల్లో చాలీ చాలని జీతంతో గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వంలో స్థానికంగా ఉపాధి లభిస్తున్నందుకు ఆనందంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఫ్రెషర్గా వచ్చేస్తున్నాం. ఇక్కడ గార్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నామని నిన్న వాళ్ళు అనౌన్స్ చేసేసరికి ఇక్కడ అప్లికేషన్ వేయడానికి వచ్చినాం. ఇక్కడ వీళ్ళు మాకు ఉపాధి కల్పిస్తున్నందుకైతే సంతోషంగానే ఉంది. మేము చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖాళీ ఉండాల్సిన అవసరం లేదని బాగా హ్యాపీగా. పాస్ట్లో జరిగిన అక్కడైతే మాకు ఎలాంటి ఇలా డ్యూటీస్ అయితే రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ వసతులు కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నందుకు మాకు చాలా వరకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో స్థానిక శాసనసభ్యుడు కానీ ప్రభుత్వం కానీ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోవడం వల్ల దాదాపు 1 కోటి రూపాయల నష్టం ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతులకి ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది. మాకు మీరు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే 3000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, తర్వాత ఇంకో 1500 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం నుంచి, నాయకుల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళని అడిగి ఒప్పించుకొని ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆ సంస్థ యాజమాన్యం పంపినటువంటి జనరల్ మేనేజర్లు, సోమశేఖర్ గారు అందరూ వచ్చి జాబ్ మేళాలో పాల్గొని మహిళలకి ఆ ఫ్యాక్టరీ నుంచి ఉన్నటువంటి ఉపయోగాల్ని చెప్పడం జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించాలని చెప్పేసి ఆ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు.